లచ్చా పరాటా, సింపుల్గా చెప్పాలంటే లేయర్డ్ పరాటా, లేయర్స్ లేయర్స్గా ఉండే చపాతీ. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నూనె అండ్ కొన్ని మంచినీళ్ళు సరిపోతాయండి. అయితే మనకు కావాల్సినంత పిండి, నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు పిండి తీసుకుంటున్నాను, దానికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి కొద్ది కొద్దిగా నీరు చిలకరించుకుంటూ చక్కగా పిండిని ముద్దలాగా చేసుకోండి. పరాటాస్కి పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ స్మూత్గా కూడా ఉండకూడదు. సో బాగా పిండిని మర్దన చేస్తూ చక్కగా తడపండి. మీరు ఎంత మర్దన చేస్తే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. తర్వాత కొద్దిగా నూనె రాసి 1 or 2 tablespoons నూనె పైనుంచి అప్లై చేసి దాన్ని చక్కగా ముద్దగా చేసేసి కవర్ చేసేసి పక్కన పెట్టండి. దీనిపైన ఒక హ్యాండ్ కర్చీఫ్ని తీసుకొని తడి చేసి పెట్టినా పర్లేదు, లేదా మూత పెట్టైనా సరే కాసేపు పక్కకు పెట్టేసి రెస్ట్ అవ్వనివ్వండి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు రెస్ట్ అవుతే పిండి చాలా బాగా ఫర్మెంట్ అయ్యి ఉబ్బుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒక 5-10 నిమిషాల వరకు బాగా మర్దన చేయండి. ఫర్మెంట్ అయిన తర్వాత కొద్దిగా పిండి లూజ్ అవుతుంది. మనం ఫస్ట్ తడిపినప్పటికీ ఇప్పటికీ తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొంచెం నీరు చిలకరించి కొంచెం సాఫ్ట్ అయ్యేటట్టుగా చేసుకోండి. అయితే పిండిని బాగా మర్దన చేయండి. అంత మర్దన చేస్తే మనకు పరాటాస్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పరాటాస్ చేయడానికి పిండి ముద్దని నార్మల్ రొట్టె కంటే కూడా కొంచెం పెద్దగా ఉండని తీసుకోండి. దాన్ని మరోసారి మర్దన చేసి కొద్దిగా డ్రై గోధుమ పిండితో డస్టింగ్ చేసి చపాతీలాగా ఒత్తుకోండి. ఎంత పలుసగా మీరు ఒత్తుకోగలిగితే అంత పలుసగా ఒత్తండి. దీనిపైన 1 or 2 tablespoons నూనె రాసి దాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దానిపైన పొడి గోధుమ పిండి 1 or 2 tablespoons వరకు పడుతుందండి, చక్కగా దాని మీద వేసి అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పరాటా పొరలు పొరలుగా వస్తుందన్నమాట. ఎక్కడైతే నూనె డ్రై పిండి ఉందో అక్కడ అది అతుక్కోకుండా మనకి ఒక పొరలాగా విచ్చుకుంటుంది. ఇప్పుడు చపాతీని ఒక అంచు నుంచి వెడల్పుగా తీసుకొని ప్లీట్స్ లాగా వేసుకుంటూ రండి. అదేనండి, మనం చీరకు సుంగులు వేస్తాం కదా, కుచ్చులు వేసినట్టుగా ఈ విధంగా వేసుకుంటూ రండి. దీన్ని మధ్యలో నుంచి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ దాన్ని సాగతీస్తూ, ఎంత మీరు సాగతీయగలరో అంతగా సాగతీస్తూ లాగండి. తర్వాత ఒక అంచు నుంచి రోల్ లాగా చుట్టుకుంటూ రండి. చాలా సింపుల్ అండి. ముందుగా ఒక పిండి ముద్దని తీసుకొని రోటీలాగా ప్రెస్ చేసుకోవడం, దానిపైన మీకు కావాల్సినంత నూనెను అప్లై చేయండి. నూనెకు బదులుగా మీరు బటర్ కానీ ఘీని కూడా వేసుకోవచ్చు. దానిపైన పొడి గోధుమ పిండిని వేసి చక్కగా అప్లై చేసి దాన్ని ఒక ప్లీట్స్ లాగా చేసుకుంటూ మధ్యలోకి వచ్చిన తర్వాత చక్కగా ఒత్తుకుంటూ దాన్ని బాగా స్ట్రెచ్ చేయండి. ఒక అంచు నుంచి దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ రిబ్బన్ లాగా రోల్ చేసేయండి. అంతే, దీన్ని అంచు ఊడిపోకుండా ప్రెస్ చేసి పక్కన పెట్టండి. ఇలా చేసి పెట్టుకున్న ముద్దలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలా రెస్ట్కు వదిలేయండి. వాటిని అలా వదిలేయడం వల్ల ఈ 15 నిమిషాల్లో అది కూడా పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి మధ్యలో ఉన్న లేయర్స్ విడివిడిగా వచ్చే రావడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని మళ్ళీ పొడి పిండిని డస్టింగ్ చేసుకుంటూ చపాతీలాగా ఒత్తండి. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే చపాతీలు గట్టిగా కాకుండా కొద్దిగా నెమ్మదిగా జెంటల్గా ప్రెస్ చేయాలండి. అండ్ ఈ పరాటాస్ మనకి మందంగా రావాలి. పరాటాని స్లోగా నెమ్మదిగా నొక్కుతూ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోండి. చూడండి, ప్రెస్ చేస్తున్నప్పుడే మీకు లేయర్స్ అనేవి కూడా విడివిడిగా కనిపిస్తుంది. ఒత్తు పెట్టుకున్న పరాటాస్ని ఇప్పుడు వేడి పెనం మీద వేసి కాల్చుకుందాం. దీనికి నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మీరు కాల్చుకోండి. రెండు వైపులా ఆయిల్ అప్లై చేస్తూ నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పరాటాస్ని వేయించండి. అప్పుడు లోపల లేయర్స్ అన్నీ కూడా సమానంగా వేగి
టేస్టీగా ఉంటుంది. పిల్లలకి నెయ్యి వేసి కానీ బటర్ వేసి కానీ ఇస్తే లచ్చా పరాటాస్ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ లచ్చా పరాటాస్ ఏ కర్రీతో అయినా కూడా చాలా బాగా ఉంటుందండి. ఎస్పెషల్లీ స్పైసీ కర్రీతో వడ్డించండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీతో తిన్నా కూడా లచ్చా పరాటాస్ సాఫ్ట్గా ఉండి పిల్లలు పెద్దవాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ట్రై చేసి చూడండి. లచ్చా పరాటాస్ని మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకొని చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. స్పెషల్ ఒకేషన్స్లో ఇంకా వెరైటీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీస్ అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసి మీ కమెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.